కార్తీక్ దీపం సీరియల్ కు బుల్లితెరలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం స్టోరీలో ఇచ్చిన ట్విస్ట్ తో అంతా ఈ సీరియల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ బాబు వంటలక్క పాత్రలను తీసేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కథను ఏ మలుపు తిప్పుతారో అనే ఆతృత పెరిగింది. అయితే ఇక నుంచి కార్తీక దీపం సీరియల్ మొత్తం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. డాక్టర్ బాబు వంటలక్క కారు ప్రమాదంలో చనిపోవడం, అన్యోన్యంగా ఉండే అక్క చెల్లెళ్ళే శత్రువులుగా మారడం సీరియల్ లో కొత్త కోణాన్ని బయటపెట్టింది. సీరియల్ పేరు సౌందర్య, ఆనందరావులు మినహా మొత్తం కొత్త వాళ్లే రానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మౌనత క్యారెక్టర్ ను కూడా తప్పించిన బృందం అందరూ కొత్త వాళ్లలో సీరియల్ ను సరికొత్తగా తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా రాబోయే వాళ్ళ లిస్ట్ లీక్ అయింది. అందులో బిగ్ బాస్ సీజన్ మానస్ నాగులపల్లి కార్తీక దీపం సీరియల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. హిమ శౌర్య పాత్రలు పెద్దవాళ్లు అవుతారు. వారిలో ఒకరి జోడీగా మానస్ ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఎవరికి జోడీ కట్టబోతున్నాడు హిమక శౌర్యక అనేది తెలియాల్సి ఉంది. మానస్ కోయిలమ్మ సీరియల్ తో తనలోని నటనను నిరూపించుకోగా బిగ్ బాస్ తో తన వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేశాడు. తను ఎంత కామ్ అండ్ కంపోస్ట్ గా ఉంటాడో ప్రేక్షకులకు చూపించాడు. ఫైనల్లో టాప్ 4 స్థానంలో సరిపెట్టుకున్నా కూడా తెలుగు బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడని చెప్పాలి. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో అంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాడు కాబట్టి మానస్ కార్తీక దీపం సీరియల్ కు ఎంచుకున్నారని తెలుస్తోంది. హిమ శౌర్య పాత్రలు ఎవరు చేయబోతున్నారు అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక తర్వాత ప్రారంభం కానున్న షూటింగ్ షెడ్యూల్లో మానస్ పాల్గొంటాడని సమాచారం. మానస్ కార్తీక దీపం సీరియల్లోకి వస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని చూడండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.